హాయ్ విఎస్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నేను మీ శ్రీ రామచంద్ర, ఎంఏ ఎకనామిక్స్ ఎంఈడి, సాక్షి కాలమిస్ట్. డియర్ వ్యూయర్స్, అతి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రాబోతుంది. కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఆ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించేటటువంటి పరీక్షల్లో గ్రూప్ టూ అనేది చాలామందికి ఒక కల. గ్రూప్ టూ సాధించాలి, జీవితంలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలి, ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి అనేది ఒక కల, ఒక డ్రీమ్, ఒక లక్ష్యం కూడా. అయితే అటువంటి కలగా ఉన్నటువంటి గ్రూప్ టూ పోస్ట్ మీరు సాధించాలంటే సిలబస్ పైన పట్టు అనేది చాలా అవసరం. అయితే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి రోల్ ప్లే చేసేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ. చాలామందికి ఈ ఎకానమీ అనే పదం వినగానే ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, ఒక రకమైనటువంటి భయం. అది ఎందుకు అలా కలిగిందో, ఎలాంటి పరిస్థితులు ఆ విధంగా కలిగించాయో తెలియదు, కానీ చాలామంది అభ్యర్థులకి ఎకానమీ అంటే ఇప్పటికీ కూడా ఒక కొరకురాని కొయ్యలాగానే తయారైంది. ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఆ విధంగా తయారు చేశారా? ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రశ్నాపత్రం అభ్యర్థుల యొక్క మైండ్ని ఆ విధంగా సెట్ చేసిందా? లేదా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా? అభ్యర్థుల యొక్క డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నాన్ అకాడమిక్ కలిగి ఉందా? ఇలాంటి అనేక అంశాలు మనం తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే అవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. ఎకానమీ అంటే ఒక భయం, ఎకానమీ అంటే ఒక ఫోబియా అనేది కేవలం ఒక అపోహ, మనకే మనము అలా తయారు చేసుకున్నాం. యాక్చువల్లీ ఎకానమీ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చూసేదే. కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకించి ఏం లేదు. వాస్తవానికి ఏ సబ్జెక్ట్ కూడా మనము రియల్ లైఫ్లో అంతగా అనుసంధానం చేసుకోం ఎకానమీ కంటే. ఎకానమీ అందులో ఉన్న ప్రతి టాపిక్, అందులో ఉన్న ప్రతి అంశం, అందులో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మన నిత్య జీవితంలో మనం ప్రతిరోజు ప్రతి క్షణం మనం చూస్తూ ఉన్నదే. మనం నిద్ర లేవడానికి అలారం పెట్టుకునే సమయం దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఈ మధ్యకాలంలో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఇండియన్ ఎకానమీతో ముడిపడి ఉంది. ఏ విధంగా ముడిపడి ఉంది? ఎకానమీని మనం ఎలా సులువుగా నేర్చుకోవాలి? ఎకానమీ పట్ల మనకున్న ఫోబియాని ఏ విధంగా పోగొట్టుకోవాలి? ముందుగా మనం ఆ భయాన్ని పోగొట్టుకోగలిగితే ఎకానమీ మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభద్రత భావం కనుక మనం పోగొట్టుకోగలిగితే ఎకానమీ మీద మనకి నెమ్మదిగా ఆసక్తి అనేది మొదలవుతుంది. ఆసక్తి అనేది మొదలైతే ఆటోమేటిక్గా మనం ఎకానమీని ఇష్టపడతాం, ఎకానమీని మంచిగా నేర్చుకుంటాం. ఎకానమీని మనం సులభంగా ఏ విధంగా చదవాలి, సులభంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎకానమీ మీద మనకున్నటువంటి భయం లేదా ఫోబియా ఎలా పోగొట్టుకోవాలి అనే అంశాలు మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం ఆ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు 2018లో ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కొత్త సిలబస్లో ఇండియన్ ఎకానమీలో ఏమేమి యూనిట్స్ ఉన్నాయో మనం చూద్దాం. 2018లో ఏపీపీఎస్సీ వాళ్ళు రివైజ్ చేసినటువంటి సిలబస్లో ఇండియన్ ఎకానమీని 5 యూనిట్లుగా విభజించారు. ఈ 5 యూనిట్లు ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు ప్రస్తుత స్థితి. అంటే ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు ప్రస్తుత స్థితి అనేటటువంటి టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ మనకేమున్నాయంటే భారతదేశం ప్రణాళిక కాలం నుండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి పురోగతి సాధించింది, ప్రణాళికలు ఏంటివి, వాటికి సాంఘిక ఆర్థిక లక్ష్యాలు ఏంటివి, ఆ ప్రణాళికలు ఏం ప్రగతి సాధించాయి, 1991లో వచ్చినటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు నడిపించాయి, అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, ప్రజెంట్
2019-20 నాటికి భారతదేశం వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ లేదా జాతీయ ఆదాయం పరంగా కానీ తలసరి ఆదాయం పరంగా కానీ ఏ విధమైనటువంటి పురోగతి సాధించింది అనే అంశాల మీద, నీతి ఆయోగ్ ఏ విధంగా ఏర్పడింది, నీతి ఆయోగ్ ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, 2024 నాటికి 500,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని మార్చాలంటే నీతి ఆయోగ్ ఇప్పటివరకు రచించినటువంటి వ్యూహాలు ప్రణాళికలు ఏంటివి, అవి ఏ విధంగా అమలవుతున్నాయి, భారతదేశంలో ఈ యొక్క అభివృద్ధి సుస్థిరాభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి అనే కాన్సెప్ట్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి, భారతదేశంలో ఈ ప్రాంతీయ అసమానతలు రూపుమాపే దిశగా అవి ఏమాత్రం కృషి చేస్తున్నాయి అనే అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. రెండవ అంశం వచ్చేసి భారత ఆర్థిక విధానాలు. ఈ భారత ఆర్థిక విధానాలు అనే దాంట్లో మనకి ప్రధానంగా 3 అంశాలు ఇచ్చారు. వ్యవసాయ రంగం గురించి ఇచ్చారు, పారిశ్రామిక రంగం గురించి ఇచ్చారు, సేవా రంగంలో కొద్దిగా ఐటీ పరిశ్రమ గురించి మనకి ఇచ్చారు. వ్యవసాయ రంగంలో భారతదేశం యొక్క వ్యవసాయము దాని ప్రాధాన్యత, జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా, భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విధానం, రైతుల విధానం, భారత ప్రభుత్వం వ్యవసాయానికి మద్దతుగా ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, కనీస మద్దతు ధరలు ఏంటివి, అవి ఏ విధంగా ప్రకటిస్తారు, భారతదేశంలో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అభివృద్ధి కానీ గ్రామీణ అభివృద్ధి కానీ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు ఏ విధంగా అమలుకి వచ్చాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. వ్యవసాయ కమతల గణన 2015 ఏం చెబుతా ఉంది, భారతదేశంలో వ్యవసాయ కమతల పరిస్థితి ఏ విధంగా ఉంది, హరిత విప్లవం అంటే ఏంటి, సతత హరిత విప్లవం అంటే ఏంటివి, రెయిన్బో విప్లవం అంటే ఏంటివి, ఇలాంటి అనేక అంశాలను కూడా మనం ఇక్కడ భారత ఆర్థిక విధానాల కింద వ్యవసాయ రంగంలో మనం మాట్లాడుకోవాలి. పారిశ్రామిక రంగంలో యాజ్ ఇట్ ఈజ్గా మనకి భారతదేశంలో పారిశ్రామిక రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి, జీడిపిలో దాని యొక్క వాటా, దాని యొక్క ప్రాధాన్యత, భారతదేశంలో పారిశ్రామిక విధానాలు ఎప్పుడు వచ్చాయి, పారిశ్రామిక తీర్మానాలు, ఆ పారిశ్రామిక తీర్మానాలు మనకేం తెలియజేస్తున్నాయి, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ విత్త పారిశ్రామిక సంస్థలు ఏమున్నాయి, పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు ఏమున్నాయి, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అంటే ఏంటివి, అది ఏం మనకు తెలియజేస్తూ ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి పారిశ్రామిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, గతంలో ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి మహారత్న, నవరత్న, మినిరత్న అనేటటువంటి సంస్థల యొక్క ప్రాధాన్యత ఏంటివి, ప్రస్తుతం అవి ఎన్ని ఉన్నాయి, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటి, ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ఎందుకు అంతగా ప్రోత్సహిస్తూ ఉంది, దానివల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటి, అదేవిధంగా ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ఏంటి పారిశ్రామిక రంగంలో, ప్రజెంట్ భారతదేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, ఈ అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ సెకండ్ యూనిట్లో ఇచ్చారు. థర్డ్ యూనిట్ వచ్చేసి సహజ వనరులు, జనాభా, వృత్తుల వారి జనాభా. సో ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి సహజ వనరులు ఎంత ఇంపార్టెంటో మానవ వనరులు కూడా అంత ఇంపార్టెంట్. ఆ మానవ వనరుల గురించి భారతదేశం యొక్క జనాభా లెక్కలు మనకు తెలియజేస్తాయి. భారతదేశంలో జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంది, గతంలో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి, 2011 సెన్సెస్ మనకి ఏం చెబుతా ఉంది, ఆ 2011 సెన్సెస్ ప్రకారం జనాభా పెరుగుదల కానీ, జనాభా వృద్ధి రేటు కానీ, అక్షరాస్యత కానీ, లింగ నిష్పత్తి కానీ, అక్షరాస్యత కానీ, అక్షరాస్యులు కానీ, ఎస్సీ జనాభా కానీ, ఎస్టీ జనాభా కానీ, ఐఎంఆర్ కానీ, ఎంఎంఆర్ కానీ, టీఎఫ్ఆర్ కానీ, వృత్తుల వారి జనాభా కానీ, వయసుల వారి జనాభా కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన జనాభా కానీ, ఇలాంటి అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక కాలం నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది, అసలు మానవాభివృద్ధి సూచిక అంటే ఏంటి, ఈ మానవాభివృద్ధి సూచికలు ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అనే అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ యూనిట్ ద్రవ్యము, బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ విత్తం. ఇక్కడ మనకి మనీ ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం ఎన్ని రకాలు, ద్రవ్యం యొక్క లక్షణాలు ఏంటివి, ప్రజెంట్ భారతదేశంలో ద్రవ్యం యొక్క కొలమానాలు ఏంటివి, M1, M2, M3, M4, M0 ఏంటివి, అవి ఏ విధంగా పరిగణిస్తారు, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాలు ఏంటివి, ద్రవ్యోల్బణాన్ని ఏ పద్ధతిలో కొలుస్తారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటివి, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి తగ్గడానికి గల కారణాలు ఏంటివి, అదేవిధంగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, బ్యాంకింగ్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రాధాన్యత ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీస్ ఏంటివి, అది ప్రకటించేటటువంటి ద్రవ్య విధానం ఏ విధంగా ఉంటుంది, అందులో మనం ఉపయోగించేటటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, రెపో రేటు కానీ, రివర్స్ రెపో రేటు కానీ, అదేవిధంగా ఎస్ఎల్ఆర్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఇలాంటివన్నీ కూడా అవి ఏంటివి, వాటి మధ్య తేడాలు ఏంటివి, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు పాలసీ రేట్లను ప్రకటిస్తుంది, ఎందుకు తగ్గిస్తుంది, ఎందుకు పెంచుతుంది,
ఇలాంటి అనేక అంశాలు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ విత్తం అనేటటువంటి టాపిక్లో బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా రూపకల్పన చేస్తారు, బడ్జెట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, భారతదేశంలో ఈ బడ్జెట్ పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, ఇటీవల కాలంలో బడ్జెట్ వ్యవస్థలో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటివి, 2019-20 లేదా 2020-21 బడ్జెట్ మనకి ఏం చెబుతూ ఉంది అనే అంశాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాబడి పన్నులు ఏ విధంగా, అంటే ప్రభుత్వానికి రాబడి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ఎక్స్పెండ్ చేస్తాం, దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తాం, సో ఏ విధంగా డెఫిసిట్ ఏర్పడుతుంది, ఆ డెఫిసిట్ని ఎలా పూడ్చుకోవాలి, జిఎస్టీ అంటే ఏంటి, ఆ జిఎస్టీ ఏ విధమైనటువంటి సంస్కరణకు గురైంది ప్రజెంట్, వీటితో పాటే ప్రభుత్వం యొక్క విదేశీ వర్తక విధానం, విదేశాలతో మనం ఏ విధమైనటువంటి వర్తక విధానాన్ని మనం అవలంబిస్తున్నాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, దాన్ని పూడ్చుకోవాలంటే మనం ఏం చేయాలా, ఎఫ్డిఐలు అంటే ఏంటి, ఎఫ్డిఐలు మన దేశంలోకి ఎలా వస్తున్నాయి, ప్రజెంట్ భారతదేశంలో ఎఫ్డిఐల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక ఫిఫ్త్ వన్ ఎవర్ గ్రీన్ టాపిక్ మనకి జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం దాని యొక్క కాన్సెప్ట్లు, జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు, జాతీయ ఆదాయం గతంలో అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి ఏ విధంగా జాతీయ ఆదాయం లెక్కిస్తూ ఉన్నారు, ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతిలో లెక్కిస్తున్నారు, ఆ పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు ఏంటివి, ఆ లోపాలని మనం తీసేయాలంటే ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏంటివి, ప్రజెంట్ భారతదేశంలో జాతీయ ఆదాయం యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఈ అంశాలు మనకు సిలబస్లో ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. సో సాధారణంగా ఈ సిలబస్ మనం చదివిన తర్వాత, ఎకానమీ సిలబస్ని మనము పాయింట్అవుట్ చేసుకొని చదివిన తర్వాత మనందరికీ అనిపించే విషయం ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ ఏర్పడడానికి గల ప్రధానమైన కారణం, ఎకానమీ అంటే భయం ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అందులో ఉన్న టెర్మినాలజీ. ఫస్ట్ ఎకానమీ అంటే మనకు భయం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం పుస్తకాలు కాదు, ఫ్యాకల్టీలు కాదు, కోచింగ్ సెంటర్స్ కాదు, క్వశ్చన్ పేపర్ కాదు, అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ. ఎకానమీ అనేది మన రియల్ లైఫ్లో మనతోనే, మన చుట్టుపక్కల మనతోనే ఎప్పుడు ఉంటుంది, కానీ మనం సాధారణంగా వాడేటటువంటి వాడుక భాష వేరు, అదే పాఠ్య పుస్తకాల్లో వాడేటటువంటి భాష వేరు. కాబట్టి ఎకానమీకి సంబంధించిన టెర్మినాలజీ అనేది నిత్య జీవితంలో మనం ఉపయోగించేటటువంటి టెర్మినాలతో పోల్చుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఇక్కడ మనము డబ్బులు అంటాం, కానీ ఇక్కడ ద్రవ్యము అంటాం, కానీ ఇక్కడ డబ్బులు అన్న ద్రవ్యమును ఒకటే, కానీ దాన్ని మనం చదివేటటువంటి కోణంలో ఆ ద్రవ్యం అనే పదం మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. జాతీయ ఆదాయం అదేవిధంగా మనం సంపాదించే సంపాదన రెండు ఒకటే, ఫ్యామిలీలో మనం ఎంత సంపాదిస్తామో సంవత్సరానికి దేశంలో కూడా అదే వస్తుంది, కాకపోతే ఆ క్లారిఫికేషన్, ఆ కన్ఫ్యూజన్ అనేది సాధారణంగా ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలంటే ఎకానమీలో ఉన్నటువంటి టెర్మినాలజీని మీరు ఆ యొక్క లోపాన్ని మీరు సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ మీద కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఎకానమీలో ఉన్నటువంటి ప్రాథమిక పదజాలం, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, అర్థశాస్త్రము అంటే ఏంటి, ఉత్పత్తి అంటే ఏంటి, పంపిణీ అంటే ఏంటి, వినిమయము అంటే ఏంటి, వినియోగము అంటే ఏంటి, రాబడి అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, ద్రవ్యము అంటే ఏంటి, ద్రవ్యోల్బణము అంటే ఏంటి, దేశీయోత్పత్తి అంటే ఏంటి, జాతీయోత్పత్తి అంటే ఏంటి, డొమెస్టిక్ నేషనల్ మధ్య తేడా ఏంటి, ఇలాంటి ఫస్ట్ టెర్మినాలజీ మీద ఫస్ట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మనం ఏం చేయాలంటే 6వ తరగతి నుంచి, వీలైతే 5వ తరగతికి కూడా, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసేటటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పని తప్పక చేయాలి. 5th class నుంచి 10th class వరకు టెక్స్ట్ బుక్స్, ఆర్థిక వ్యవస్థ టెక్స్ట్ బుక్స్ అంటే సోషల్ టెక్స్ట్ బుక్స్ మీరు తీసుకొని, ఆ సోషల్ టెక్స్ట్ బుక్లో ఎకానమీ అనే పార్ట్ ఉంటుంది. 5th class నుంచి కనుక మనం స్టార్ట్ చేస్తే ఎకానమీ బేసిక్స్ అక్కడి నుంచి మొదలవుతాయి, 6th class నుంచి యాక్చువల్గా మొదలవుతాయి. కాబట్టి ఈ సోషల్ టెక్స్ట్ బుక్స్ మీరు తీసుకొని ఎకానమీ పార్ట్ అంతా కూడా సపరేట్ చేసుకొని, ఎకానమీ అంతా సపరేట్ చేసుకొని అంటే ఆ బుక్ నుంచి సపరేట్ చేసి వాటిని పిన్ చేయండి. పిన్ చేసిన తర్వాత అంతా 6th class టు 10th class ఏకానమీ మొత్తం ఒక బుక్ లాగా పిన్ చేయండి, లేదా క్లాస్కి సపరేట్గా చేయండి, బుక్తో మాత్రం కలిపి చదవద్దు, దాన్ని సపరేట్ చేసి పిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నిదానంగా చదవండి, నిదానంగా ఒక్కొక్క క్లాస్లో ఉన్నటువంటి ఎకానమీ కాన్సెప్ట్లు ఏవైతున్నాయో అవి నిదానంగా చదవండి. 1, చదివిన తర్వాత అంటే ఈ 10th class వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని మీరు చదివిన తర్వాత ఓవరాల్గా మీకు కొంచెం అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పేసి మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు ఒక ఉంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయన వీడియోస్ ఓపెన్ చేయండి. ఆయన ఎకానమీ గురించి చాలా వీడియోలు చేస్తున్నాడు, జీడిపి అంటే ఏంటి, ఎన్డీపీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి,
నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి, రెపో అంటే ఏంటి, రివర్స్ రెపో, ఇలా ఎకానమీలో మనకు బాగా కన్ఫ్యూజన్గా అనేటటువంటి అంశాల మీద ఆయన చాలా సరళమైనటువంటి భాషలో వీడియోలు చేస్తున్నారు. అవి చూడండి. ఇదంతా కూడా ఫస్ట్ మీరు స్టాండర్డ్ బేసిక్ స్టాండర్డ్ అనమాట. సో ఈ విధంగా మీరు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు చూడడం, నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి చిన్న చిన్న మాటలు అవి చూస్తే మీకు ఫస్ట్ మీకు బేసిక్స్ అర్థమవుతాయి. బేసిక్స్ అర్థమైన తర్వాత అప్పుడు మీరు ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకం తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకంలో ఎకానమీకి సంబంధించినటువంటి సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించినవి, స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినవి కాన్సెప్ట్లంతా కూడా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో ఎక్కడ కూడా ఎకానమీకి సంబంధించిన అంశాలు, ఎకనామిక్స్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎకనామిక్స్ అంటే బేసిక్స్. ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు బాగా అవపోషణ పట్టండి. తర్వాత మీరు ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కొత్త పుస్తకంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కలిపి ఒకే పుస్తకం ఉంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకానమీ బుక్. అది తీసుకొని ఫస్ట్ అది కంప్లీట్గా చదవండి. కంప్లీట్గా చదువుతూ ఉన్నప్పుడు మీరు ఒక పుస్తకం పెట్టుకోండి. ఆ పుస్తకంలో మీరు ఏవైతే ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చారో, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకం చదువుతున్నారో, అలా చదువుతున్నప్పుడు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి మీకు అర్థమైనటువంటి భాషలో చిన్న చిన్న షార్ట్ కట్ నోట్స్ రాసుకోండి. షార్ట్ కట్స్ నోట్స్ రాసుకున్న తర్వాత మీరే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేయాలి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ బుక్స్ ఆధారంగా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఆధారంగా మీరు సొంతంగా నోట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేస్తే ఒక 10 రోజులకో, ఒక 20 రోజులకో, ఒక 4 రోజులకో, లేదంటే ఒక 2 నెలలకో, లేదా ఒక 3 నెలలకో, ఇక్కడ సమయం ఇంపార్టెంట్ కాదు, మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఒక 3 మంత్స్కి మొత్తానికి మీరు సొంతంగా రూపొందించుకున్న నోట్స్ అనేది తయారవుతుంది. ఒక 2 మంత్స్కల్లా నోట్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, బిఏ థర్డ్ ఇయర్ అకాడమీ పుస్తకం తీసుకోండి. బిఏ థర్డ్ ఇయర్ అకాడమీ తీసుకొని ఇప్పుడు మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో దాన్ని టాపిక్ వైజ్గా రెఫర్ చేయండి. టాపిక్ వైజ్గా రెఫర్ చేసేటప్పుడు బిఏ థర్డ్ ఇయర్లో కొన్ని అదనపు పాయింట్లు ఉంటాయి, ఆ అదనపు పాయింట్లు మీరు జోడించండి. జోడించిన తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జామ్కి సన్నద్ధమైనట్టు. ఇప్పుడు మీ సబ్జెక్ట్ని మీరు ఎలాబరేట్ చేసుకోవాలి, మీ సబ్జెక్ట్ని మీరు ఇంకా పెంపొందించుకోవాలి. అందుకోసం మీరు ఏం చేయాలి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేటప్పుడు బిజినెస్ పేపర్ మీరు తప్పకుండా చదవాలి. ఈనాడు పేపర్ చదవండి సరిపోతుంది, ఎనఫ్. తెలుగు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి పత్రికల్లో ఈనాడు ఈజ్ ద బెస్ట్ పేపర్, స్టడీస్ పరంగా కానీ న్యూస్ పరంగా కానీ. కాబట్టి బిజినెస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ బిజినెస్లో మనకి ఎకానమీకి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి, బీమాకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించి చాలా అంశాలు అందులో వస్తూ ఉంటాయి. ఆ బిజినెస్ పేపర్లో ఎకానమీకి సంబంధించి ఏ క్లిప్ ఉన్నా కట్ చేయండి, లేదా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బుక్లో రాయండి. ఎకానమీ పేపర్ ఆ బిజినెస్ పేపర్ బాగా మీరు డైలీగా ఫాలో అవ్వాలి, నంబర్ వన్. నంబర్ టూ, అదే పేపర్లో ఏదైనా బడ్జెట్ గురించి కానీ, లేదా సర్వే గురించి కానీ, ఏదైనా ఇతర ఆర్థిక గణాంకాల గురించి కానీ రిపోర్ట్స్ ఇస్తే వాటిని కూడా కట్ చేసి మీరు ఎప్పటికప్పుడు ఆ టాపిక్ దగ్గర వాటిని మీరు అతికించుకుంటూ ఉండండి, లేదా వాటిని రాసుకుంటూ ఉండండి. సో ఇలాగ డైలీగా పేపర్ చదవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎకానమీ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎకానమీ సినరీ, ప్రజెంట్ ఎకానమీ సినరీ ఏ విధంగా ఉందో ఆ అంశాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది కేవలం ఒక రోజులో, 2 రోజుల్లోనో, లేదా ఒక వారంలోనో, ఒక నెలలోనో వచ్చే ప్రాసెస్ కాదు. ఎకానమీ మీద మీకు కమాండింగ్ రావాలంటే ఈ ప్రాసెస్ మొత్తం ఒక 2-3 నెలల పాటు, లేదా 4 నెలల పాటు, వీలైతే 6 నెలల వరకు చేయాలి. చేస్తే కనుక, ఈ విధంగా చేస్తే కనుక నెమ్మదిగా సబ్జెక్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఎకానమీ అంటే మీరు మార్కెట్లో దొరికే పుస్తకాలు వెంటనే తీసుకోవద్దు. మై బెస్ట్ సజెషన్ ఈస్, ఎకానమీలో మీకు కమాండింగ్ రావాలంటే వెంటనే మార్కెట్లో దొరికేటటువంటి రచయితల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పబ్లికేషన్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అవి వెంటనే కొనద్దు అని చెప్పను. ఫస్ట్ కొనద్దు. ఫస్ట్ నేను చెప్పిన బుక్స్ బాగా రెఫర్ చేయండి, వాటి మీద బాగా దృష్టి పెట్టండి. ఒక 3 మంత్స్ బాగా వాటి మీద టైం వాటికి కేటాయించండి. అవి అయిపోయిన తర్వాత మీకు అర్థమైన తర్వాత, బేసిక్స్ అర్థమైన తర్వాత అప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి ఒక మంచి ప్రామాణికమైనటువంటి పుస్తకం తీసుకోవాలి. ముందే తీసుకోండి. కొంతమంది ఇప్పుడే ఫీల్డ్లోకి అడిగిపెట్టి ఉంటారు, గ్రూప్ 2 కొట్టాలని చెప్పేసి. కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారు, బీటెక్ అయిపోయో, లేకపోతే డిగ్రీ అయిపోయో, లేకపోతే పీజీ అయిపోయో, ఇప్పుడిప్పుడే గ్రూప్స్ కొట్టాలని చెప్పేసి ఫీల్డ్లోకి అడిగిపెడతారు. అలాంటి వాళ్ళు ఫస్టే పబ్లికేషన్స్ బుక్స్ తీసుకోకూడదు. తీసుకుంటే కనుక ఎకానమీ అంటే మీకు భయం కాదు, ఒక రకమైన జీవితాంతం అది అంటే భయపడే ఒక ఫోబియా వస్తుంది.
కాబట్టి ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి పుస్తకాలు చదివిన తర్వాత ఆ 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఆథర్ పుస్తకాలు లేదా పబ్లికేషన్ పుస్తకాలు మీరు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వాటిని రెఫర్ చేస్తే సబ్జెక్ట్ అనేది మీకు ఎక్కువ వస్తుంది, సబ్జెక్ట్ బిల్డప్ అవుతుంది. ఓకేనా? ఇది మామూలుగా మనం చదవాల్సినటువంటి పద్ధతి. ఇక రెండవది, ఎకానమీ అంటే భయం పోవాలంటే ముందుగా మన మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి. నెంబర్ 2, ఫస్ట్ మనం ఎకానమీ అంటే భయం పోవాలంటే సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలనేది ఒక పద్ధతి అయితే, రెండవది మన ఆలోచన దృక్పథాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది రెండవది. ఒకటి, మనము పాఠశాలకు వెళ్ళేటప్పుడు మనకి కనీసం వర్ణమాల రాదు. ఆ అంటే తెలీదు, ఈ అంటే తెలీదు, కా అంటే తెలీదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే తెలీదు, డిజిట్స్ అంటే తెలీదు. కానీ మన పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ మనకి నేర్పిస్తారు స్టార్టింగ్ నుంచి. కాబట్టి ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు 0 knowledgeతో వచ్చారు. ఎకానమీకి సంబంధించి మీరు 0 knowledgeతో ఎంటర్ అయ్యారు. కాబట్టి 0 knowledgeతో మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు ఉన్న పళ్ళంగా ఒక బుక్ తీసేసుకొని, బుక్ కొనేసి దాన్ని మిడిల్ పేజ్లో ఓపెన్ చేసి లేదా లాస్ట్ చాప్టర్ ఓపెన్ చేసి అట్లా మీరు చదవకూడదు. 0 knowledgeతో మీరు వచ్చారు కాబట్టి 0 knowledge నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే 5వ క్లాస్ బుక్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎకానమీ మీరు చదివేటప్పుడు ఫస్ట్ మీరు నాకేం తెలియదు, ఎకానమీ అంటే నాకేం రాదు అనే దగ్గర స్టార్ట్ చేయండి. అంటే 0తో స్టార్ట్ చేయండి. ఇలా 0తో స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక్క కాన్సెప్ట్ నేర్చుకున్నా ఎస్ నాకు కొంత నేర్చుకున్నాను, ఒక్క యూనిట్ నేర్చుకున్నా ఎస్ నేను ఒక భాగం కంప్లీట్ చేయగలిగాను అనేటటువంటి ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అవుతుంది. అలా కాకుండా ఎకానమీ అంటే నాకేం తెలియదు, నాకు 0 knowledge ఉంది అనే విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా, ఎకానమీ అంటే నాకు ఎంతో కొంత తెలుసు, ఎకానమీ అంటే నేను ఏదో కోచింగ్ సెంటర్ క్లాసెస్ విన్నాను, ఆ నోట్స్ ఉంది అవి చదువుతాను అని స్టార్ట్ చేస్తే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, మనం రాస్తూ ఉంటాం, విజేతలు అయ్యే వాళ్ళు విజేతలు అవుతుంటారు, మనం వాళ్ళ స్టోరీలు వింటూ బాధపడుతూ ఉండాలి. కాబట్టి ప్లాన్ చేయాలి. ఎకానమీని మీరు ఫస్ట్ ఇష్టపడండి. 0 knowledgeతో ఉన్నప్పుడే మీరు ఇష్టపడతారు. నాకేం తెలియదు అన్నప్పుడే తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది కదా. కాబట్టి మీరు ఎకానమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకేం తెలియదు అనుకొని స్టార్ట్ చేయండి. నెమ్మదిగా ఒక్కొక్క చాప్టర్ చాలా నీట్గా చదవండి, నీట్గా నోట్స్ ప్రిపేర్ చేయండి, టైం ఎక్కువ తీసుకోండి, నో ప్రాబ్లం. రాగానే ఫస్ట్ టైంలోనే మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోవాలి, టాప్ ర్యాంక్ రావాలి అని మాత్రం అనుకోవద్దు. నిదానంగా ప్రారంభించండి. ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే ఒక నెలలో నోటిఫికేషన్ ఇచ్చేసి, ఒక నెల ఎగ్జామ్ పెట్టేసి, ఒక నెలలో రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వాలకి. నిదానంగానే చేద్దాం, ఏమవుతుందిలే, మళ్ళీ వాటి మీద కేసులు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ నిదానంగానే జరుగుతాయి. కాబట్టి మీకు బోల్డ్ అంత సమయం దొరుకుతుంది, చక్కగా మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు 0 knowledgeతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏ పాయింట్ నేర్చుకున్నా మీకు కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అవుతుంది. మిగతా సబ్జెక్టులు మనం ఎలా చదువుతామో ఎకానమీ కూడా అలాగే చదవండి. ఎకానమీ అనేది ఒక భూతం లాగా కాకుండా అది మన లైఫ్ పార్ట్నర్గా చూడండి. ఓకేనా? మనం మన దగ్గర మన పర్సులో 10 రూపాయల నోటు ఉందంటే, 100 రూపాయల నోటు ఉందంటే మన జేబీలో మనతో ఎకానమీ ఉంది అని అర్థం. మనం ఒక వస్తువు కొంటున్నామంటే మనం ఎకానమీని అర్థం చేసుకుంటున్నామని అర్థం. మనం ఒకరికి ఏదైనా డబ్బులు ఇస్తున్నామంటే కూడా మనం ఎకానమీని ఇచ్చేస్తున్నామని అర్థం. రోడ్ల మీద నడుస్తున్నామంటే ఎకానమీని, సహజ వనరులను వాడుకుంటున్నామని అర్థం. ప్రతిదీ కూడా నిత్య జీవితంలో ముడిపడి ఉందనే గమనించండి. ఎకానమీ అంటే భయం లేదు, ఎకానమీ అంటే ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు, ఎకానమీలో ఉన్నటువంటి ఫిగర్స్ అవి అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు. చాలామంది పబ్లికేషన్స్ వాళ్ళు, రచయితల వాళ్ళు బుక్ నిండా డేటా నింపేసి చాలా 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 అంకెలు గణాంకాలు పెట్టేసి బుక్ని గందరగోళంగా తయారేస్తారు. మీరు బాగా గమనించండి, ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో డేటా మీద వచ్చే క్వశ్చన్లు 3 or 4 మాత్రమే, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్. మిగతావన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటాయి. కాబట్టి మనకి కాన్సెప్ట్ అర్థం కాకుండా ఈ గణాంకాలను దృష్టి పెట్టుకుని వాటిని చదువుకుంటూ పోవడం వల్ల మనకు నష్టం ఎక్కువ. కాబట్టి మీరు కాన్సెప్ట్ అనేది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిలబస్లో మనం చూసినట్లయితే ప్రజెంట్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఉంది కదా, ఆ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశం మనం చదివేటప్పుడు ఏం చదువుతాం, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి కీలకమైనటువంటి ప్రాథమిక రంగాలు, ద్వితీయ రంగాలు, తృతీయ రంగాలు మనం చదువుతాం. ఏంటి ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటి అని మనం చదివేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. అలాగే మన ఫ్యామిలీలో కూడా, ఒక ఇండియాగా ఒక కంట్రీలాగా మనం తీసుకుంటే మన ఫ్యామిలీలో కూడా ప్రైమరీ సెక్టార్ ఉంది, ద్వితీయ రంగం ఉంది, తృతీయ రంగం ఉంది.
నాన్న వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, నాన్న లేకపోతే మన గ్రాండ్ ఫాదర్ను ఎవరైనా వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, అతడు ప్రాథమిక రంగంలో ఉన్నట్టు. మన బ్రదర్ ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారనుకోండి, అతడు ఒక సెకండరీ సెక్టర్లో ఉన్నట్టు. లేదా మన ఇంకొకన్నా, లేదా మనమే ఒక బ్యాంకులో పనిచేస్తున్నాం అనుకోండి, లేదా ఒక టీచర్లాగా పనిచేస్తున్నాం అనుకోండి, మనము సేవారంగంలో ఉన్నట్టు. సో మనం సో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నాన్న ఏ విధంగా కష్టపడుతున్నాడు, నాన్నకి వ్యవసాయ రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి పురోగతి వస్తుంది, ఇక పరిశ్రమ పెట్టినటువంటి అన్న ఎలా ఉన్నాడు, ఆయన ఏ విధంగా పరిశ్రమ స్థాపించాడు, ఏ విధంగా దానికి క్యాపిటల్ సంపాదించుకున్నాడు, టర్న్ ఓవర్ ఎంత వస్తూ ఉంది, ఉత్పత్తి ఏ విధంగా సాధిస్తూ ఉంది, మనం బ్యాంకింగ్లో ఉన్నాం, మనం ఏ విధంగా జాబ్ చేస్తున్నాం, మనకి కస్టమర్స్కి ఏ విధమైన సర్వీసులు ఇస్తున్నాం, బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇలాగా మన ఫ్యామిలీనే ఒక దేశంగా మనం ఊహించుకోవచ్చు. మన దేశంలోనే అన్ని రకాల వ్యవస్థలు, మన కుటుంబంలోనే అన్ని రకాల వ్యవస్థలు ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. మన కుటుంబాన్ని ఒక కంట్రీలాగా భావించి ఎకానమీ మొత్తాన్ని మన కుటుంబంలోనే మనం చూడొచ్చు, మీకు సాధ్యమైతే. ఎప్పుడు అలా సాధ్యమవుతుంది? ప్రతి చోట మనం ఎకానమీ ఎప్పుడు చూడగలుగుతాం? ఎకానమీని ఇష్టపడినప్పుడు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది ఎవరో కాదు, మనిషి మాత్రమే మార్చాడు. తన యొక్క ఆలోచన విధానం వల్లనే మార్చాడు. తన యొక్క సృజనాత్మకమైనటువంటి ఊహల వల్లనే మనిషి అనేక ఆవిష్కరణలు చేయగలిగాడు. కాబట్టి మనిషి యొక్క మేధస్సుకి అంత పవర్ ఉంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ మన యొక్క దృక్పథాన్ని మార్చడానికి మనకి రెండు అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి హార్ట్, రెండు బ్రెయిన్. హార్ట్ అనేది ఎమోషన్స్కి సంబంధించింది, ఫీలింగ్స్కి సంబంధించింది, రిలేషన్స్కి సంబంధించింది. బ్రెయిన్ అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించింది. కాబట్టి ప్రిపరేషన్లో మీరు ఎప్పుడు కూడా బ్రెయిన్ మాట వినే ప్రయత్నం చేయండి, ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరు ఎకానమీ అంటే కష్టం కాదు, ఎకానమీ అంటే సులభం, ఎకానమీ అంటే ఈజీ, ఎకానమీ అంటే మన రియల్ లైఫ్ పార్ట్నర్, ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం ఎకానమీని అని చెప్పేసి మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మీ మైండ్ సెట్ మార్చుకోవడం అనేది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతిలో మీరు ఏం చేయాలంటే, ఎకానమీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ మీరు మైండ్ మ్యాపింగ్ లాగా చదవండి. ఉదాహరణకి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రంగాలు అనే టాపిక్ ఉంది, దాన్ని డైరెక్ట్గా బుక్లో ఒక నిర్వచనాలు ఇలా రాసుకోకుండా ఒక గ్రాఫ్ వేసుకోండి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి రాసుకొని దాని కింద ఉన్నటువంటి మూడు ప్రధానమైన రంగాలు ఏవైతే ఉన్నాయో ఇలాగ మైండ్ మ్యాప్ లాగా వేసుకోండి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము రాయండి. ప్రాథమిక రంగం కింద ఏమొస్తాయి రాయండి, ద్వితీయ రంగం కింద ఏమొస్తాయి రాయండి, తృతీయ రంగం కింద ఏమొస్తాయి రాయండి, మళ్ళీ వ్యవసాయం కింద వ్యవసాయానికి సంబంధించిన వివరాలు రాయండి. ఇలాగ మనము మైండ్ మ్యాప్లు, నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఈ విధంగా మనము లైన్ టు లైన్ మొత్తం రాయకుండా చిన్న చిన్న పదాలను ఉపయోగించుకొని మనకు అర్థమయ్యేలాగా గ్రాఫికల్ రీడింగ్ చేయండి. చార్ట్స్ వేయడం, ఫ్లో చార్ట్స్ వేయడం, గ్రాఫ్ లాగా విలువలు మనం లెక్కించేటప్పుడు, జాతీయ ఆదాయం అన్నప్పుడు, జీడిపి వృద్ధి రేట్ అన్నప్పుడు, జస్ట్ జీడిపి వృద్ధి రేట 2016-17 ఎంత ఉంది, 2017-18 ఎంత ఉంది అలా కాకుండా ఇలా గ్రాఫ్గా వేసుకోండి. 2016-17 4.5, తర్వాత 5.6, తర్వాత ఇట్లా గ్రాఫ్లు వేయండి. గ్రాఫ్లు వేసి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కలర్ వాడేసి దాని దగ్గర విలువ రాసేయండి. చూడగానే మీకు అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఆ ట్రెండ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి గ్రాఫ్లు యూజ్ చేయండి. అంటే గ్రాఫ్లు అంటే యాక్చువల్ గ్రాఫ్ పేపర్స్ కాదు, ఒక బుక్లోనే మీరు అట్లాగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసేసి మీరు గ్రాఫ్ లాగా ఆ విలువలని గుర్తించుకునే ప్రయత్నం మీరు చేయండి. మ్యాప్స్, తర్వాత మైండ్ మ్యాప్స్, గ్రాఫ్స్, మ్యాప్స్. మ్యాప్స్ అన్నప్పుడు ఇండియా యొక్క మ్యాప్స్ మీరు సేకరించి పెట్టుకోండి. ఇండియా యొక్క మ్యాప్స్ మీరు సేకరించి పెట్టుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే, భారతదేశానికి సంబంధించి అనేక వ్యవస్థలు ఉన్నాయి. పారిశ్రామిక రంగం ఉంది, భారతదేశం యొక్క వ్యవసాయం ఉంది, భారతదేశం యొక్క ఋతుపవన వ్యవస్థ ఉంది, భారతదేశం సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి అంశాలను కూడా ఒక్కొక్క టాపిక్కి సంబంధించి భారతదేశం యొక్క మ్యాప్ని తీసుకొని ఆ మ్యాప్లో మీరు ఆ మ్యాప్ పరంగా మ్యాపింగ్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఎకానమీకి సంబంధించి ఇలాంటి మ్యాప్లు ఉంటాయి. ఇప్పుడు భారతదేశము వ్యవసాయం అనేటువంటి విషయంలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, లేదా వ్యవసాయ జోన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం వ్యవసాయ జోన్లు, రైట్? హిమాలయ జోన్, తూర్పు హిమాలయ జోను, పశ్చిమ హిమాలయ జోను, అదేవిధంగా తూర్పు మాగాణి ప్రాంతము, పశ్చిమ మాగాణి ప్రాంతము, మధ్యస్థ ప్రాంతం ఇలా ఉన్నాయి. సో ఆ విధంగా ఒక్కొక్క అంశానికి సంబంధించి మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ ద్వారా వాటిని గుర్తించే ప్రయత్నం చేయండి. డేటాకు సంబంధించి గ్రాఫికల్గా వాటిని చదివే ప్రయత్నం చేయండి. మిగతా కాన్సెప్ట్ని ఇలా ఫ్లో చార్ట్ లాగా చదివే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఈ విధంగా చేయండి. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఎకానమీ అనేది కేవలం చదువుకుంటేనే వచ్చేది కాదు, కొంచెం చెప్పడం వల్ల ఎక్కువ వస్తుంది. కాబట్టి మన ప్రిపరేషన్లో మనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురిని మనతో పాటు ఫ్రెండ్స్గా పెట్టుకోండి.
బాగా చదివే వాళ్ళని నమ్మకస్తులైనవాడిని. అలాంటి వారితో మీరు రోజు ఒక టాపిక్ డిస్కస్ చేయండి. ఒకరు జీడిపి గురించి చెబితే ఒకరు జిఎన్పి గురించి చెప్పండి. ఒకరు రెపో రేట్ గురించి చెప్తే ఇంకొకరు రివర్స్ రెపో రేట్ గురించి చెప్పండి. ఇలాగా ప్రతిరోజు అకాడమీలో ఒక టాపిక్ గురించి మీరు డిస్కస్ చేయండి, హార్ట్ఫుల్గా డిస్కస్ చేయండి. హార్ట్ఫుల్గా మీకు ఎంత తెలుసో అంత డిస్కషన్ చేయండి. అలా డిస్కషన్ చేయడం వల్ల సబ్జెక్టు మరింతగా మనకి పెరిగేట అవకాశం ఉంటుంది. ఇంకా ఐదవ మెథడ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మోర్ బిట్స్, అకాడమీకి సంబంధించి మోర్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి చేయండి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ అంత సులభం అయిపోతుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత సులభం అయిపోతుంది. సో ఈ విధంగా ఐదు పద్ధతుల ద్వారా మీరు ఎకానమీని సులభంగా చేసుకోవచ్చు. నెంబర్ వన్, ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎకానమీ పుస్తకాలను చదవడం ఫస్ట్ దశ, అంటే బేసిక్స్ నేర్చుకునే దశ. రెండవది బీఏ థర్డ్ ఇయర్ ఎకానమీ పుస్తకం లేదా తెలుగు అకాడమీ పోటీ పరీక్షలు ప్రత్యేకం ఈ రెండు పుస్తకాలు తీసి వాటిని సబ్జెక్ట్ని మరింతగా ఎన్రిచ్ చేసుకోవడం. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్లో మాత్రమే మీకు మార్కెట్లో దొరికేటట్టు ఒక మంచి ఆధార పుస్తకం తీసుకొని అవి చదవడం. నెంబర్ టూ. నెంబర్ త్రీ, మీ మైండ్ మ్యాప్ని, మీ యొక్క దృక్పథాన్ని, ఆలోచన దృక్పథాన్ని మీరు మార్చుకోవడం. మీ యొక్క యాటిట్యూడ్లో భాగంగా, మీ బిహేవియర్లో భాగంగా, మీ థింకింగ్లో భాగంగా ఎకానమీ అంటే భయం కాదు, ఎకానమీ అంటే ఫోబియా కాదు, ఎకానమీ అనేది మన లైఫ్, ఎకానమీ అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎకానమీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎలా డెవలప్ అవుతుంది, గ్రోత్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రతి చుట్టూ మన సమాజంలో మనం చూస్తుంటాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఒక మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి. తర్వాత సబ్జెక్ట్ని మైండ్ మ్యాప్ల ద్వారా, గ్రాఫ్ల ద్వారా, అదేవిధంగా మ్యాప్స్ ద్వారా, షార్ట్ కట్స్ ద్వారా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్ స్టేజ్లో మీరు మోర్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిదని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఈ ఐదు పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఎకానమీ అనేది మిగతా సబ్జెక్టుల కంటే కూడా ఎకానమీని చాలా ఆసక్తికరంగా మనం గమనించవచ్చు. ఫస్ట్ మన యాటిట్యూడ్లో ఉంటుందండి, మన థింకింగ్లోనే ఉంటుంది, మన ఆలోచన దృక్పథంలోనే ఉంటుంది. అది కనుక మనం మార్చుకోగలిగితే ఎకానమీని ఖచ్చితంగా మనం ఇష్టపడవచ్చు. చాలా ఇష్టంగా ఉంటుంది, ఇష్టపడితే ఎకానమీ అనేది. ఎంత ఇష్టంగా ఉంటుందంటే అసలుకి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనమంటే చదువుకునే వాళ్ళం, ఈవెన్ చదువు రాని వాళ్ళు కూడా రేడియోలో వింటూ ఆసక్తిగా ఎంత ఉంది బడ్జెట్, ఎంత చేస్తున్నారు, పన్నులు ఏ విధంగా పెంచుతున్నారు, పన్నులు ఏ విధంగా తగ్గిస్తున్నారు, ట్యాక్స్ లాబ్రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి వాళ్ళు చాలా దేశంలో చాలామంది ఉన్నారు ఆ రోజు బడ్జెట్ రోజు. కాబట్టి చదువు రాని వాళ్ళకు కూడా బడ్జెట్ అంటే అంత ఆసక్తి ఉన్నప్పుడు మనకెందుకు ఆసక్తి ఉండదు? పోటీ పరీక్షల్లో మన యొక్క ఉద్యోగం రావాలా వద్దనేది ఈ సబ్జెక్ట్ డిసైడింగ్ చేస్తున్నప్పుడు ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీద మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ప్రతిరోజు పేపర్ చూడడం, ఆ పేపర్లో ఎకానమీకి సంబంధించిన క్లిప్పింగ్స్ని మనం సేకరించి పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు బడ్జెట్ సర్వేలు ఆర్థిక గణాంకాలని మన దగ్గర వాటిని సేకరించుకొని ఎప్పటికప్పుడు ఆ పేజీ దగ్గర అప్డేట్ చేసుకోవడం, అది డిస్కషన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, మ్యాపుల ద్వారా చదవడం, ఇలాంటివన్నీ కనుక చేస్తే ఎకానమీ అనేది ఖచ్చితంగా మనకి ఒకనొక దశకి ఈజీగా మారిపోతుంది. ఎకానమీ మీద ఖచ్చితంగా మనకి కమాండింగ్ వస్తుంది. మరొక విషయం మీరు ఏం గమనించాలంటే ఎకానమీ మీద ప్రశ్నలు అనేవి తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల నుంచి వస్తాయి, తెలుగు అకాడమీ లేదా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల నుంచి వస్తాయి. కాబట్టి పబ్లికేషన్స్లో ఉన్నటువంటి పుస్తకాలు, మార్కెట్లో దొరికేటటువంటి పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లికేషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావు, డామ్ షూర్గా రావు. ఒకవేళ వచ్చాయంటే అవి ఖచ్చితంగా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాల నుంచి వస్తాయి. కాబట్టి తెలుగు అకాడమీ అంశాలని మీరు ప్రామాణికంగా తీసుకోండి, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలని ప్రామాణికంగా చదవండి. అక్కడ 2016-17 వరకు డేటా ఉంటే అంతవరకే చదవండి, 2017-18 వరకు డేటా ఉంటే అంతవరకే చదవండి. కరెంట్ ఎకానమీ మనకు అవసరం సబ్జెక్ట్ని బిల్డప్ చేసుకోవడానికి. కానీ పోటీ పరీక్షలో కరెంట్ ఎకానమీ మీద ప్రశ్నలు తక్కువ ఉంటాయి, తెలుగు అకాడమీని ఆధారంగా తీసుకుని ప్రశ్నలు అవి రూపకల్పన చేయబడతాయి. కాబట్టి కరెంట్ అకాడమీ మీకు కరెంట్ అఫేర్స్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్, కానీ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి స్టాండర్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 100% మీరు తెలుగు అకాడమీ పుస్తకాలని, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని బాగా క్షుణ్ణంగా చదవండి, వాటినే నమ్మండి. ఖచ్చితంగా ఏపీపీఎస్సీలో మీరు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆలోచన దృక్పథాన్ని మార్చుకొని ఆ తర్వాత నేను చెప్పినటువంటి 5 స్టెప్లు కనుక చేస్తే ఎకానమీ అనేది తప్పకుండా ఈజీ అయిపోతుంది. ఎకానమీ అంటే తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎకానమీ అంటే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. డెఫినెట్గా మీరు ఇండియన్ ఎకానమీ మీద 75 క్వశ్చన్స్ వస్తే మెయిన్స్లో 75కి మీరు 70 దాకా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఎకానమీలో మీరు ఒక మార్కు ఎక్కువ చేశారంటే మిగతా వారికంటే 10 మార్కులు మీరు ముందున్నట్టు.
ఎకానమీలో మీరు ఒక మార్కు పోగొట్టుకున్నారంటే మిగతా వరకు అంటే 10 మార్కులు వెనకబడ్డట్టు. అంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఎకానమీ. కాబట్టి ఎకానమీ అంటే భయం ఏమీ వద్దు. ఎకానమీ అంటే ఎటువంటి ఫోబియా ఉండాల్సిన పని లేదు. అచీవర్స్ అకాడమీలో నేను ఇండియన్ ఎకానమీ క్లాసులు చెప్పున్నాను. చాలా సులభమైన పద్ధతిలో నిత్య జీవితానికి అనుసంధానం అయ్యేలాగా చాలా సులభమైనటువంటి పద్ధతిలో 2020 వరకు ఉన్నటువంటి డేటాను అనుసంధానం చేస్తూ విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది. సో మీరు కనుక ఆ క్లాసెస్ విన్నట్లయితే మీకు ప్రిపరేషన్లో ఆ క్లాసెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. డామ్షూర్గా అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చెప్పున్నాం కాబట్టి కాన్సెప్ట్ మరింతగా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.